ఆంధ్రప్రదేశ్లో సవాళ్ళ పర్వం కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అవుననే అనిపిస్తుంది ఎందుకంటే తాజాగా జరిగిన అంటే రేణుగుంట విమానాశ్రయంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాదాపు తొమ్మిది గంటలకు పైగా చంద్రబాబు గారిని అక్కడ నిర్బంధించారు పూర్తిగా ఇది ప్రజాస్వామ్యంలోనే ఒక చీకటి రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అనేది టీడీపీ మొదటి నుంచి అంటే నిన్న నుంచి కూడా విమర్శ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు ఒక సవాల్ విసిరారు అయితే ప్రజాక్షేత్రంలోకి రావాలి దమ్ముంటే ఇరవై నెలల పరిపాలన ఒక రెఫరెండంగా తీసుకున్నప్పుడు ఎందుకంత భయం ఒక భయంతోనే ఒక పిరికి పంద చర్యలో భాగంగానే ఇటువంటి ఇటువంటివి పూనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన్ని అడ్డుకోవడం ఒక పరిపాటిగా పెట్టుకున్నారు అనేది ఆయన ప్రధానంగా చేసిన విమర్శ ఇదే నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక సవాల్ విసిరారు మున్సిపల్ ఎన్నికల్లో గనక తెలుగుదేశం పార్టీ ప్రజాబలంతో పూర్తిగా టీడీ తెలుగుదేశం పార్టీ ప్రజా బలంతో పూర్తిగా విజయం గనక సాధిస్తే వైసీపీ దుకాణం మూసుకోవడానికి సిద్ధమేనా అంటూ అంటే అదే నేపథ్యంలో ఒకవేళ వైసీపీనే ప్రజలు ఆదరిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని మూసేస్తాము అంటూ ఒక సవాల్ విసిరారు బుద్ధ వెంకన్న ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది శక్తులపై పోరాడే విషయంలో చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వెయ్యరు అంటూ ఆయన గుర్తు చేయడం మరి ఎందుకంటే మన పంచాయతీ ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాభవం ఎదురైంది అనే దాన్ని అయితే టీడీపీ నేతలు ఒప్పుకోవట్లేదు ఇటువంటి నేపథ్యంలో ఈ సవాల్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశం ఒకవేళ నిజంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాబలంతో అనే పదం వాడారు ఇక్కడ ఒకవేళ వైసీపీ గనక ఒకవేళ గెలుపొందిన తెలుగుదేశం పార్టీ కంటే అత్యధిక స్థానాలు సంపాదించుకున్నా అది ప్రజాబలంతో కాదు అని చెప్పి తప్పించుకోవడానికి ఆ పదం వాడారా లేదంటే నిజంగా గెలుపును అంగీకరిస్తే గనక తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోద్దా తెలుగుదేశం పార్టీ దుకాణాన్ని మూసేస్తారా ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి